హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఆర్డర్ బి అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి సిఏఎన్ నెంబర్ 06/2024 ఏదైతే ఉందో, అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ ప్రాపర్ కేటగిరీస్ ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది 21 సెప్టెంబర్ 2024 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 28 అక్టోబర్ 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది. ఇంకా ఫీజ్ పే చేసుకునే దానికి 21 అక్టోబర్ అలాగే 22 అక్టోబర్ దాకా అయితే 2 డేస్ టైం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ విండో అప్లికేషన్ కరెక్షన్కి అయితే 23 అక్టోబర్ నుంచి 1 నవంబర్ 2024 మధ్య మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ మోడిఫికేషన్ విండోకి అయితే మీరు ఫీజ్ అయితే పే చేయాలి. అది కూడా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్లో అయితే మనకి ఏది మార్చుకునేందుకు అవకాశం అయితే ఉండదు, అప్లికేషన్ ఫామ్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి 4 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే అకౌంట్ క్లర్క్ ఫ్రమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ ఫ్రమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అనమాట. ఈ విధంగా మనకి 3445 అయితే ఉన్నాయి. ఏజ్కి సంబంధించి జనరల్గా అయితే 18 to 30 ఇయర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రం ఒక్కసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 36 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి, మినిమం 50% మార్క్స్ అయితే రావాలి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 12th క్లాస్ అనమాట, అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి, 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక జనరల్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా టైపిస్ట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తే కనుక దానికి సంబంధించి మనకి టైపింగ్ అయితే రావాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ లింక్ అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు, వేకెన్సీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్, అలాగే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అయితే ఉన్నదన్నమాట. అలాగే లింక్స్ కూడా ఉన్నాయి, అప్లికేషన్ లింక్స్, నోటిఫికేషన్, అది ఒకసారి మీరు అప్లై చేసాము చెక్ చేసుకుని సరిపోతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ ఆర్ఆర్బి వైజ్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. కేటగిరీ వైజ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారు, మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు ఆ యొక్క ఆర్ఆర్బిలో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు మొదట అయితే చూస్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత అయితే ఈ ఆర్ఆర్బిని కానీ తగ్గలేకపోతే దీనిని మనం మార్చుకునే అవకాశం అయితే అప్లికేషన్ కరెక్షన్ విండోలో కూడా మనకి ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క ఆర్ఆర్బిని చూస్ చేసుకోవాలి, అలాగే మీకు పోస్ట్ని కూడా జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి సెకండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ 77 పేజీలు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 89 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి చూసుకోవచ్చు ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఆర్ఆర్బి అప్లై .gov.in ఇస్ అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే వేరే పోస్టులకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది, ఉంటే దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఇక ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కనుక ఇక్కడ తీసుకోవాలి. ఇంకా క్రియేట్ అన్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంది, మీరు క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై అని ఉంటుంది, మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. లేదంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంతకుముందు గతంలో అప్లై చేసిన వాళ్ళు అగెనెస్ట్ సిఎన్ 01/2024 అంటే ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే కనుక సిఎన్ 02/2024 టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఆర్పిఎఫ్ ఏదైతే ఉన్నాయో సిఎన్ 01/2024 సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ, లేదంటే కనుక సిఎన్ ఆర్పిఎఫ్ అనమాట 02/2024 కానిస్టేబుల్ వేకెన్సీస్ కానీ, ఈ యొక్క రైల్వేలు ఎవరైనా గతంలో అప్లై చేసిండో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దేర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ అని ఇచ్చారు. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట నేమ్. ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నోన్. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైము అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి, కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి, లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు, లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్టు నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డు నెంబరు, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టేజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఈమెయిల్ ఐడికి, ఇక్కడ 6-digit ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6-digit ఓటీపీ అయితే వస్తుంది, ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబర్, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫన్స్ అకౌంట్ ఇస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ
వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంది, మీరు ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు, మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక అలాగే డిజీ లాకర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్రియేట్ చేసుకుని మొబైల్లో తర్వాత దానికి లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే అవసరమైన తర్వాత అయినా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ కిందకైతే రావాలి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి హిందీ ఇంగ్లీష్తో పాటు అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 13 అదర్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ కనుక సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి అలాగే మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది అనమాట, మెసేజ్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దేమి క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకు ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యాం, ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ 06/2024కి మీరు అప్లై చేయాలి. ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఇంటర్మీడియట్ బేస్ మీద కిందకైతే రావాలి. ఇక్కడ ఆర్ఆర్బి చూస్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రం మీరు అప్లై అయితే చేసుకోగలరు, ఏదో ఒకటి మాత్రం చూస్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. మీరు ఏ దేనికి అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇందాక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు సికింద్రాబాద్కి అప్లై చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే చెన్నైకి అప్లై చేయాలంటే చెన్నై, అది రాంచి అయితే రాంచి, ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. దీనిని తర్వాత కరెక్షన్ విండోలో కూడా మీకు దీనిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు ఉండదన్నమాట. సో జాగ్రత్తగా ఆర్ఆర్బిని చూస్ చేసుకోవాలి. కిందకైతే రావాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరు గతంలో ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ డీబార్క్ కాలేదని చెప్పేసి సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, ఇంకా అదర్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ఇంకా కూడాను ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. నేను గతంలో ఇచ్చాను కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీ యొక్క డేట్, మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ షీటు లేదంటే సర్టిఫికేట్ ప్రకారం, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇంగ్లీషు హిందీతో పాటు మనకి తెలుగు కూడా ఉందన్నమాట, కావాలంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రిలీజన్, మీ యొక్క రిలీజన్ హిందూ ముస్లిం క్రిస్టియన్, అలాగే మీ యొక్క మదర్ టంగ్ అనమాట ఇక్కడ మనకి తెలుగు కూడా ఉన్నది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్, పుట్టుమచ్చలు యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క 2 అవిజిబుల్ మోల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ అలాగే కిందకు వచ్చేస్తే మీకు కమ్యూనిటీ అనమాట, యువరా ఎస్సీనో ఎస్టీనో ఓబీసీనో ఈడబ్ల్యూ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఎస్సీ ఎస్టీ ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఈ సెంట్రల్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్లో అయితే మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అప్డేటెడ్ అయితే మనకి అవసరమైతే అవుతాయి అనమాట. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇచ్చినప్పుడు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి, ఇంకా సర్టిఫికేట్ నెంబర్, ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట ఇక్కడ అన్నీ ఉంటాయి, మన మ్యాజిస్ట్రేట్ అలాగే అన్నీ ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఎవరైతే మీ యొక్క దానిని ఇష్యూ చేశారో, ఇంకా కూడా తాలూకా మ్యాజిస్ట్రేట్ అని ఉందన్నమాట, తహసీల్దారు, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ సారీ డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ నుంచి డూ యూస్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్, మీరు ఫ్రీ ట్రైన్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. కొంతమందికి వాళ్ళకి అయితే ఎస్సీ అయితే పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇంకా కూడా ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కిందకి రావాలి, కిందకు వచ్చేసి పోస్టల్ అడ్రస్ అనమాట, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అడ్రస్ కంప్లీట్గా పిన్కోడ్ సిటీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి, సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్లో వచ్చేసరికి కేటగిరీ డీటెయిల్స్ ఎక్సర్విస్మెన్ అయితే ఎస్పెట్టాలి,
లేకపోతే నో అనమాట. ఎస్పెడితే కనుక దానికి సంబంధించినటువంటి సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి, ఆర్మీనా నవీనా ఇవన్నీ కూడా లేదంటే నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్పెట్టాలి, ఎస్పెడితే కనుక దానికి సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. అకాడమికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఈబీసీ డీటెయిల్స్ అనమాట, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్, ఈబీసీ డిఫరెంట్ అనమాట. అదైతే మరి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది, మీరు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 లోపు ఉంటుందో వాళ్ళని ఈబీసీ అంటారనమాట, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది సెపరేట్ అనమాట, వాళ్ళకి 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్గా కనుక ఉంటే లోపల ఉంటే కనుక వాళ్ళకి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే వస్తుంది. మీకు 50,000 లోపు మీ యొక్క ఇన్కమ్ ఉంటే కనుక నోటిఫికేషన్ ప్రకారం 50,000 rupees ఆర్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ ఫీజు, అలాగే ఇతర ఏవైతే ఉంటాయన్నమాట రిజర్వేషన్, వాళ్ళు మాత్రం ఎస్పెట్టాలి. ఎస్పెడితే కనుక ఫ్రెండ్స్ మన ఎస్పెక్టెడ్ ఇలా అయితే వచ్చిందనమాట, 50,000 rupees కంటే ఎక్కువనే బీపీఎల్ కార్డు అనమాట ఉన్న వాళ్ళకి, అలా కూడాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈబీఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ డిస్టింక్ట్ క్యాటగిరీస్ రెండు కూడా డిఫరెంట్ అనమాట, ఈబీసీ వేరు ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్ అనమాట ఇప్పుడు చెప్పినట్టుగా. సో ఐ అండర్స్టాండ్ అగ్రి అనాలి, మీరు కనుక ఎస్ పెడితే కనుక నో పెడితే అవసరమైతే ఏమీ ఉండదు అనమాట. ఇంకా కూడా ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఎవరైనా కనుక రైల్వేలో పనిచేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్ పెట్టాలి, దానికి సంబంధించిన ఎన్ఓసీ కావాలన్నమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఇవన్నీ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎక్స్క్లూడింగ్ రైల్వేలో కాకుండా ఇంకెక్కడన్నా వేరే జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట, ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్డ్ ఫర్ రీఫండ్, ఫిల్ దెమ్ విత్ కాషన్ అనమాట. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట ఇవ్వడం తోటి మనకి కన్ఫర్మ్ అంటే డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్యాంక్ నేమ్ అవి సేవ్ చేసుకుని నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ట్యాబ్ అనమాట, మీరు గతంలో కనుక ఏదైనా వేకెన్సీస్కి అప్లై చేసి ఉంటే మెట్రికులేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట, లేదంటే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకో, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ స్టేట్లో 10th class చదువుకున్నారు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డు, ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనమాట, 10th board మీరు ఏ బోర్డు చదువుకున్నారు ఆ బోర్డు అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిక్లరేషన్ అనమాట, మీ యొక్క రిజల్ట్స్ ఎప్పుడైతే 10th class రిలీజ్ అయ్యాయో ఆ యొక్క సర్టిఫికేట్లు అయితే ఉంటుంది డేట్, ఆ డేట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డిలీట్ కావాలి డిలీట్ చేసుకోవచ్చు, మోడిఫై కావాలంటే మోడిఫై ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు, బోర్డు అనమాట ఎంటర్ చేసుకో, రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అప్లోడ్ డాక్యుమెంట్ అనమాట, 10th class డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలన్నమాట, డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఒక ఆప్షనే ఉంది, మీరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అలాగే బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో అయితే ఇంటర్మీడియట్ చదువుకున్నారో ఆ బోర్డు అయితే ఇక్కడ సపోజ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంటనేది ఇక్కడ, తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పేసి ఇక్కడ మొదట ఇయర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట, మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా, డేట్ మంత్ ఇయర్ అనమాట, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆ యొక్క మెమోస్ ఉంటాయి కదా దాంట్లో దగ్గర పెట్టుకొని ఏది ఒక రిజల్ట్స్ డేట్ అయితే వేసుకోవచ్చు. డూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీషు, లేదంటే మీ కంప్యూటర్ మీద కనుక ఇంగ్లీషు లేదంటే హిందీలో టైపింగ్ చేయగలిగితే సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు చేయగలిగితే ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి సపోజ్ ఈ విధంగా అనమాట. అప్లోడ్ డాక్యుమెంట్ అంటే ఇంటర్మీడియట్ అనమాట, చూస్ ఫైల్ ఇది మన 500 KB వరకు PDF ఫార్మెట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, అది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసాము, ఇక్కడ ఒక రో అయితే క్రియేట్ అయింది అనమాట, పైన 10th class డీటెయిల్స్ వచ్చాయి, కింద ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట. డిలీట్ కాల్ డిలీట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, ఎడిట్ కాల్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు డిగ్రీ కూడా ఉంటే కనుక ఈ బ్యాచులర్స్ ఆఫ్ డిగ్రీ సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క డిగ్రీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిసిప్లిన్ డిగ్రీ స్ట్రీమ్ అనమాట, సబ్ స్ట్రీమ్ అంటే బీకామ్ ఏంటనేది, బిఏ బీటెక్ ఏంటనేది సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ మీరు మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు అండ్ డిగ్రీ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఇంకా యూనివర్సిటీ నేమ్ అనమాట,
ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా రిజల్ట్ డిక్లరేషన్ ఎప్పుడు వచ్చింది అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ అనాలి. యాడ్ అంటే ఇక్కడికి అయితే వచ్చేసింది అనమాట డిగ్రీ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఉన్న బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 pixels ఉండాలి. ఇంకొకటి విడ్త్ వచ్చేసరికి 240 pixels అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30-70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను మనకి హైట్ వచ్చేసరికి 60 pixels, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 pixels ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30-70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్ ఇలాగ 320 తీసుకోవాలి, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, జేపీజీ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న, దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు ఇలా అయితే ఉండాలన్నమాట ఫోటో. ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెలెక్ట్ ఆర్ఆర్బికి సంబంధించి మనం ఏ ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆర్ఆర్బిలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ వస్తాయన్నమాట. అలాగే మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీకు అయితే వేకెన్సీస్ వస్తాయన్నమాట. ఇక్కడ అంటే ఆర్ఆర్బిని బట్టి వస్తాయి వేకెన్సీస్, అలాగే కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఈ యొక్క వేకెన్సీస్ వస్తాయి. వీటిల్లో మీరు మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటే దానికి ఇవ్వచ్చు. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ కమర్షియల్ టికెట్ క్లర్క్, టైపిస్ట్, అలాగే క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట, జూనియర్ క్లర్క్ ఇలా వచ్చాయి నాకు. ఇక్కడ వచ్చినప్పుడు మీకు ప్లస్ మార్క్ కనుక క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తాయి అనమాట. ఈ విధంగా వీటిల్లో మీకు దేనికి కావాలంటే దానికి మొదటి ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏ ఆర్ఆర్బికి మీరు అప్లై చేయాలనుకుని ఫస్ట్ చూజ్ చేసుకుంటారు కాబట్టి ఆ వేకెన్సీస్ ఇక్కడ అయితే వస్తాయన్నమాట. వీటిని మనం ఆర్డర్ కూడా మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. టికోన్ అయితే చేసుకోవాలి, అలాగే ఇక్కడ ఇది కూడా టికోన్ చేయాలి. ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్, అలాగే ఇక్కడ కిందకైతే రావాలి. సేవ్ చేసుకోవాలి. ప్రివ్యూ అప్లికేషన్ అనేది ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే టికోన్ చేయాలి. మీరు తొందరపడకుండా 1-2 రోజులు టైం తీసుకుని జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఫీజు పే చేసి మోడిఫై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక ఆర్ఆర్బి ఏదైతే మనం ఫస్ట్లో చూజ్ చేసుకో అది మార్చుకునే అవకాశం లేదు. అలాగే మనకి ఫస్ట్లో మన రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఎడిట్ చేసుకొని జాగ్రత్తగా అన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక విండో అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకునే దానికి అవకాశం లేదని చెప్తున్నారు. సో మరి జాగ్రత్తగా చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ సబ్మిట్ అయితే చేసామన్నమాట. అప్లికేషన్ ఫీజు అయితే చూపిస్తుంది, జనరల్ క్యాండిడేట్స్కి 500 rupees. మనకి ఫీజు కోసం ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈపీ అని ఉంది, ఇక్కడ సిఎస్సి వ్యాలెట్ అని ఉంది, ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మన ఫీజుకి సంబంధించి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా, అలాగే ఈబీసీ క్యాండిడేట్స్కి అలాగే 250 rupees పే చేయాలి. వాళ్ళకి సిబిటీ తర్వాత ఫుల్ ఫీజు అయితే వెనక్కి రీఫండ్ అయితే వస్తుంది అనమాట. మిగతా వాళ్ళు 500 పే చేయాలి, 500 rupees, 400 rupees అయితే రీఫండ్ వస్తుంది. 100 rupees మాత్రమే వాళ్ళు ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. బై ప్రొసీడింగ్ విత్ పేమెంట్ ద అప్లికేషన్ ఎక్నాలజ్మెంట్ అండ్ అగ్రీస్ దట్, ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట, డిక్లైన్ చేయాలి. మనకి రీఫండ్ అయితే వస్తుంది అని చెప్పినట్టుగా
జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ మినహాయించుకొని మిగతా ఇస్తారు, మిగతా వాళ్ళు 250 రూపీస్ పూర్తిగా అయితే వచ్చేస్తాయి ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.